చాలా మంది మహిళలని ఎంకరేజ్మెంట్ చేసింది మన గవర్నర్ గా రాజస్థాన్ గవర్నర్ ఉన్నటువంటి ప్రతిభా పాటిల్ని తీసుకెళ్లి రాష్ట్రపతి చేసిన ఘనత కాంగ్రెస్ పార్టీకి ఉన్నది అదే విధంగా లోక్‌సభ స్పీకర్ వీరా కుమార్ ని లోక్‌సభ స్పీకర్ గా చేసిన ఘనత మన కాంగ్రెస్ పార్టీకి ఉంది అదే విధంగా మన రాష్ట్రంలో మన ప్రియతమ నాయకుడు రాజశేఖర్ రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు 6 మంది మహిళలని మంత్రివర్గంలో తీసుకున్న చరిత్ర ఉన్నది దేశంలోనే మన మహిళాని హోమ్ మినిస్టర్ చేసిండు అప్పటిలో రాజశేఖర్ రెడ్డి గారు సవిత్ర ఇంద్రారెడ్డి గారిని సో మహిళలని ఎంకరేజ్ చేసే పార్టీ ఏకైక పార్టీ ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ పార్టీ చెప్తూ ఈ రోజు మహిళా దినోత్సవం సందర్భంగా మా సోదరి సోదరుమణులకు అందరికీ ప్రత్యేక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము అదే విధంగా మా పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి గారు కూడా ఇందాకనే మహిళా కాంగ్రెస్ మా దినోత్సవ సందర్భంగా మీటింగ్ లో పాల్గొని వెళ్ళడం జరిగింది మా రాష్ట్ర అధ్యక్షురాలు మహిళా కాంగ్రెస్ సునీతారావు గారు అదే విధంగా గ్రేటర్ పార్టీ అధ్యక్షురాలు కవిత మేజ్ గారు అదే విధంగా విద్యారెడ్డి మా మహిళా నాయకులందరూ ఈసాడు ప్రత్యేక సమావేశమై ఈ రోజు గాంధీ భవన్ లో మహిళా దినోత్సవ వేడుకలు జరుపుకోవడం జరిగింది।